ఆ బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క ఊరికి ఒక శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినావు అనుకో, ఏమంటాడు ఎరికేనా? జై శ్రీరామ్. కదా ఒక్కటే ఎరిక. మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది. ఊళ్ళల్లో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మందికి తక్కువ కాకుండా మనం ఉంటాం. వాళ్ళేమో ఊరికి 2 ముగ్గురు ఉండరు. కానీ ఆ 2 ముగ్గురే వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు, వాడే అక్షింతలు పంచుతాడు, వాడే జాండాలు కడతాడు, వాడే లొల్లి పెట్టుకుంటాడు, వాడే జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్నా ఒక్కొక్కటి 4-4 జెండాలు పట్టుకుని 8 జెండాలు పట్టుకుని ఆగమాగని చెప్తారు. ఇది వాస్తవమా కాదా? మరి ఏమైతుంది? ఎందుకైతుంది ఇట్లా? మరి 100 మంది ముందు మనం, 150 మంది ముందు మనం, ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒక్కటే ఒకటి. అందులో తప్పు మనందరిది ఉన్నది. ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళది ఉన్నది, కింద ఉన్నది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలే, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటాను, మనది మనమే ఓడించుకున్నాం. ఒకరికి పెద్ద నిమిత్తం, ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పినా అనుకో, ఇంకోళ్ళకు కోపం. నేను మాధవి పేరు చెప్పినా అనుకో, నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళు కోపం పొందుతాను. అది ఏదో తీయేదో, ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావిడ ఉన్నది, ఎండాకాలము, పాప వయసు కూడా అయిపోతుంది అనుకోరు. నాకు కాదు లచ్చన్న, నాకు ఇంకా వయసు. ఎందుకంటే ఇట్లా ఎట్లా తయారైందంటే ఓర్వలింతనం ఎక్కువైంది మనదాన్ని, మనకి మంది ఎక్కువైనా కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతాడు. అన్ని పార్టీలకి వెళ్ళి మన పార్టీలకి వచ్చింది కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఉంది తప్ప వేరే ముచ్చటేం లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు, మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం, మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరి వాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరి వాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తాను, బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని, శ్రీరాముడిని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడరు మీరు, ఇగో హరిచరణ్ రావు జోరుదారు బొట్టు పెట్టిండు, పొడుగు నామా పెట్టిండు, ఇగో మా మనోరణ జబర్దస్త్ పెట్టిండు, ఆగో దేవరాజమన్న జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు. అందరి ఒక్కసారి చూడరు, ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్టులు పెట్టుకుని ఉన్నారు చూడండి, వేదిక ముంగట కూడా చూడు. ఎవరు పెట్టిండు మరి మీకు బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా? మోడీ వచ్చి పెట్టిండా? మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుని పటాలు లేవు, ఇదివరకు దేవునితో సంబంధం లేదు, బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసినంత బిల్డప్. నాకు తెలియక అడుగుతా, ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే? మనందరం పుట్టక ముందు చున్నాడు కదా. మా సిరిసిల్లలో మార్కండే స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు? మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా ప్రవీణ తెలియదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. కొండగట్టు అంజన్న ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పటి నుంచి ఉంది? బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980. అంటే వీళ్ళ పార్టీ పుట్టక ముందే 100,000,000,000 సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు. రేపు బీజేపీ ఓడిపోయినాక, బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుడు బరాబర్ ఉంటాడు. దేవుడు ఎక్కడ గోడు? వీళ్ళు బతికిస్తున్నది ఏం లేదు. దేవుడు కూడా రాముడు మంచోడు, రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటారు. మర్యాద రాముడిని ఏమంటాడు? ఒకటే చెప్తాడు, లంగలకు దొంగలకు ఓటే వద్దని చెప్తాడు. అర్థమైందా? పనికి మాలనలకు ఓటే వద్దు, ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నిన్ను కూసోబెట్టినరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేద్దని చెప్పి శ్రీరాముడు కూడా చెప్తాడు. మనం ఆగం కావద్దు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్ళు ఆయన, 5 ఏళ్ళు ఈయన పనిచేసారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరొక్కసారి బేరీ చేసుకుందామా? ఒక్కసారి ఇదే ఫంక్షన్ హాల్ మా బాబుసాహెబ్పేట సర్పంచ్ దా, ఇది బాబుసాహెబ్పేట సర్పంచ్ సాహెబ్ దట. సర్పంచ్ సాహెబ్, నువ్వు ఒకవేళ కిరాయికి ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే? గంగాధర్ ఎక్కడున్నాడు? ఉన్నాయి. ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దామంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం, వినోదన్న రమ్మందాం, బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం, వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చుందాం. కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం, 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరీంనగర్కో తేల్చుకుందామనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయలేదు, ఒక్క మండలానికి రాలే, ఒక్క ఊరికి రాలే, ఒక్క శిలాఫలకం వేయలే.
ఆడపడతాడు తిట్టుకుంటే తిరుగుడు తప్ప, ఆడ తిట్టుకుంటే తిరుగుడు, ఈడ తిట్టుకుంటే తిరుగుడు, గాలి తిరుగుడు తప్ప ఒక్క పని పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన ఒక్క పని చేయలే. జిల్లా పరిషత్ పోడు, మండల పరిషత్కు రాడు, మున్సిపల్ మీటింగ్ పోడు, పోని పార్లమెంట్ కన్నా పోతాడంటే పార్లమెంట్ కూడా పోడు. ఏడున్నవా అంటే మసీదులు తవ్వుదాం, శివం వెళ్తే మాది, శివం వెళ్తే మీది, ఇదే పిచ్చి మాటలు తప్ప. మళ్ళీ ఇంకేమైనా గట్టిగానే అనుకో అన్నా, ఏం వారం అన్నా, గంతే మనకు తెలిసింది, గంతే మనకు ఇంకో మాట తెలియదు, ఇంకో ముచ్చట తెలియదు, ప్రజల కష్టం తెలియదు, గోదావరి జలాలు తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు, ఏమి తెలియదు. కానీ మళ్ళా ఓట్లు వేయాలి, ఓట్లు గుద్దాలి ఎందుకు? జై శ్రీరామ్. నేను ఒకటి అడుగుతున్నా, మనం కట్టలేదా గుడి? యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి మనం కట్టలే, జోరదారు కట్టలే, వేములవాడ గుడి చెరువు బాగా చేసుకోలేదా, బ్రహ్మాండంగా చేసుకోలేదా? మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని. నేను అడుగుతున్నా సంజయ్ గారు, కొండగట్టు అంజన్నకు ఒక రూపాయి తెచ్చినవా, వేములవాడ రాజన్నకు ఒక రూపాయి తెచ్చినవా, నీ మోడీ దగ్గర మా ఇల్లు అందకుంటే రామాలయానికి ఒక రూపాయి ఇచ్చినవా, లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి ఒక రూపాయి ఇచ్చినవా? ఎక్కడిది మరి నీ ధర్మం? దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం ఓట్ల కోసం దంచుడు కాదు డైలాగు. ఎన్నడన్నా ఒక రూపాయి పనిచేస్తే చెప్పు, ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పు.